బరువు పెరగాలనుకునే వారు తీసుకోవలసిన ఆహార పదార్థాలు గుడ్లు. గుడ్లలో అధిక మొత్తంలో కేలరీలు, కొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు రోజులో 3 లేదా 4 ఎగ్ వైట్స్, అంటే గుడ్డులోని తెల్ల భాగాన్ని తీసుకోవాలి. ఎగ్ వైట్ తో చేసిన ఆమ్లెట్ కానీ లేదా ఉడకబెట్టిన ఎగ్ వైట్ ను బ్రేక్ఫాస్ట్ లో 4 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితే మీ బరువులో తగిన మార్పు కనిపిస్తుంది. అరటి పండ్లు మరియు పాలు. అరటి పళ్ళు ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా అధిక మొత్తంలో పిండి పదార్థాలు కలిగి ఉంటాయి. అవి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే బరువు పెరగాలని అనుకుంటున్నారో వారు రోజు అరటి పండుని గోరువెచ్చని పాలతో పాటు తీసుకుంటూ ఉంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మామిడి పళ్ళు మరియు పాలు. బాగా పండిన మామిడి పండు రోజులో 3 సార్లు గోరువెచ్చని పాలతో తీసుకుంటే కేవలం 4 రోజుల్లోనే మీ బరువులో తగిన మార్పు చూడవచ్చు. బంగాళాదుంపలు. బంగాళాదుంపల్లో పిండి పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి, కాబట్టి బంగాళాదుంపల్ని రోజూ తీసుకుంటే బరువు పెరుగుతారు. బంగాళాదుంపల్ని వెన్నతో కలిపి గ్రిల్ చేసినవి లేదా బేక్ చేసినవి తింటే బరువు పెరుగుతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ రెగ్యులర్ గా తినేవాళ్లు బంగాళాదుంపల్ని కేవలం వారంలో 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. అంజీర్ మరియు ఎండు ద్రాక్షలు. ఎండు అంజీర్ మరియు ఎండు ద్రాక్షలో అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. అవి బరువు పెరగడానికి తోడ్పడతాయి. 6 అంజీర్లు మరియు 30 గ్రాముల ఎండు ద్రాక్షలు నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు 2 భాగాలుగా చేసి వాటిని తీసుకున్నట్లయితే కేవలం 20 నుండి 30 రోజుల్లోనే బరువులో తగు మార్పులు చూడవచ్చు. స్వచ్ఛమైన నెయ్యి. స్వచ్ఛమైన నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలు అధిక మొత్తంలో ఉండటం వల్ల బరువు పెరగాలనుకునే వాళ్ళు నిత్యం నెయ్యిని వాడటం ద్వారా బరువు పెరుగుతారు. రోజు 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో 1 టేబుల్ స్పూన్ చక్కెరని కలిపి ఆ యొక్క మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తినడానికి అరగంట ముందుగా తీసుకోవడం ద్వారా బరువులో మార్పు కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.